గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏ ఏ సందర్భాల్లో గోల్డ్ లోన్ పెట్టవలసి వస్తుంది తర్వాత గోల్డ్ రిపేర్ అనేది జరుగుతుంది అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే గోల్డ్ ఏ ఏ సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఏ ఏ సందర్భాల్లో రిపేర్ తీసుకోవడం జరుగుతుంది అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే మనం ఒక లైవ్ కేస్ స్టడీ గురించి తీసుకుందాం ఈ లైవ్ కేస్ స్టడీలో మన ఒక హౌస్ విజిట్ చేసినప్పుడు ఆ హౌస్లో వాయువ్య భాగంలో బీరువా ఉంది ఆ ఇంటి యొక్క వాయువ్య భాగంలో బీరువా ఉంది అయితే మనం ఆ వాయువ్య భాగంలో ఉన్నటువంటి బీరువాని మార్చమని చెప్పడం జరిగింది వాళ్ళకి అయితే వాళ్ళు అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా ఇప్పుడు కుదరదు అమ్మాయి పెళ్లి తర్వాత చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది వాయు భాగంలో ఈ బీరువా ఉండి దీనివల్ల జరిగేటువంటి చెడు ఫలితాలు ఏమైనా ఉన్నాయని వాళ్ళు అడిగినప్పుడు వాటి గురించి మనం ఈ విధంగా చెప్పడం జరిగింది మొదటి అంశం ధనం అనేది అధికంగా ఖర్చు అవుతుంది తర్వాత బీరువాల్లో కామన్గా గోల్డ్ పెట్టుకుంటారు కాబట్టి ఈ గోల్డ్ రుణాల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత ఈ గోల్డ్ రిపేర్స్ అనేవి జరుగుతాయి రెగ్యులర్గా వాటి మీద పెట్టుకోవడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు వేస్ట్ అయిపోతుందని చెప్పి మనం చెప్పడం జరిగింది అయితే ఈ మార్చుకునే అమ్మాయి పెళ్ళి అయిపోయి వాళ్ళు తర్వాత చిన్నగా మార్చుకున్నామాలే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ఇంత బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అనేటువంటి అంశం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు మార్చుకున్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏం మారుస్తుంది అని చెప్పి మారవలేదు అయితే మనం చెప్పి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకే వాళ్ళకి దగ్గర దగ్గరగా పది నుంచి పదిహేను వస్తువుల దాకా వాళ్ళకి రిపేర్ అవ్వడం జరిగింది మొదట ఒక పది సంవత్సరాల క్రితం ఆర్నమెంట్ పాడైపోవడం జరిగింది తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వాడేటువంటి ఒక రెండు ఐటమ్స్ పాడైపోవడం జరిగింది తర్వాత పెళ్లి రోజు అమ్మాయి వస్తువులు రెండు పాడైపోవడం జరిగింది ఇట్లా దగ్గర దగ్గరగా ఒక పది వస్తువులు నుంచి పదిహేను వస్తువుల దాకా వాళ్ళకి వరుసన అన్నీ డ్యామేజ్ అవ్వడం జరగడంతో ఎమ్మట మనల్ని పిలిపించడం జరిగింది వాళ్ళు పిలిపించినప్పుడు కరెక్ట్ ప్లేస్ మనం సజెస్ట్ చేసాం సజెస్ట్ చేసి ఆ ప్లేస్లో పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఇంటి వాయువ్యంలో బీరువా ఉంటే ధనక్షయం తర్వాత గోల్డ్ లోన్స్లో పెట్టుకోవడం జరుగుతుంది ఎక్కువ ఇంట్లో ఉండదు తర్వాత రిపేర్స్ కావడం జరుగుతుంది రెగ్యులర్గా పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇంటిలో వాయువ్య భాగంలో బీరువాలు లాకర్స్ ఇలా కొంతమంది కొన్ని సందర్భాల్లో మనం లాకర్స్ కూడా చూడడం జరిగింది ఈ లాకర్స్ వల్ల కూడా దాంట్లో పెట్టుకునేది ఉండదు వాళ్ళు డబ్బులు పెట్టుకునేదే ఉండదు పేరుకి లాకర్ అనే లాకర్ ఉంటుంది కానీ అక్కడ డబ్బులు కానీ గోల్డ్ కానీ ఏం పెట్టుకోవడం అనేది జరగదు ఎప్పుడు కూడా బ్యాంకులోనే ఉంటాయి ఆ గోల్డ్ కాబట్టి ఎవరైనా సరే మన గురువాస్తు వీక్షకులు ఇటువంటి అంశాలను కనుక మీరు ఫేస్ చేసి ఉంటే ఇంట్లో ఒకసారి చెక్ చేసుకోండి మీ బిరువా ఏ ప్లేస్లో ఉంది ఇంటి యొక్క ఏ ప్లేస్లో ఉందో చెక్ చేసుకోండి తద్వారా మార్చుకోవడం ద్వారా సరైన మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్